రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నర్సింగపూర్ లో GWAC గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో 60 మందికి నిత్యవసర సరుకులను బియ్యాన్ని సర్పంచ్ జోగినపల్లి ప్రేమసాగర్ రావు అందజేశారు. అనంతరం ఒమాన్ ఎన్ఆర్ఐ అధ్యక్షులు కమలకర్ మాట్లాడుతూ కరోనా వైరస్ వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో కూలి పని చేసుకుని జీవించే నిరుపేదలు పనిలేక ఇబ్బందులు పడుతుండటంతో తమ వంతు సహాయంగా గ్రామంలోని దాదాపు 60 మంది నిరుపేదలకు బియ్యం నిత్యావసర సరుకులను అందజేశామని తెలిపారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం తమకు గుర్తించి వెంటనే ఎన్ఆర్ఐ పాలసీని అమలు చేయాలని కోరారు. కరోనా విపత్తులో నిరుపేదలకు సహాయం చేసిన గల్ఫ్ కార్మికులను సర్పంచ్ ప్రేమసాగర్ రావు అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ బొజ్జా లక్ష్మీరాజం, ఒమాన్ ఎన్ఆర్ఐ అధ్యక్షులు కమలాకర్, గల్ఫ్ గ్రామ సభ్యులు దొంతర్వేని రవి, లాల్ వెంకట్, దొంతర్రే దేవరాజు, రెడ్డవేని ఆనంద్, బొప్ప పండు, జంగీటి మధు, లాల్ పరశురాములు తదితరులు ఉన్నారు. బోయినపల్లి మండలం నర్సింగాపూర్ గ్రామంలో కరోనా విపత్తులో భాగంగా గల్ఫ్ కార్మికుల అవగాహన ముఖ్యంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఇటువంటి మంచి విజయవంతమైన కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి కార్యక్రమంలో వాళ్ళ గల్ఫ్ సోదరుల కుటుంబాలు పాల్గొనాలని కోరుకుంటూ ఇది అందరికీ నమస్కారములు. గ్రామ నర్సింగపూర్ సభ్యులందరికీ నమస్కారములు. జయనారాయ పాలసీ, జయ జయనారాయ పాలసీ, GWAC గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక ఉమాన్ అండ్ మస్కట్ అధ్యక్షునిగా నేను, నర్సింగపూర్ నివాసినిగా నేను మా గ్రామ సభ్యులతోటి గ్రామ గల్ఫ్ సభ్యులతోటి అందరం కలిసి ఒక కమిటీలు ఏర్పాటు చేసి మా యొక్క GWAC సంస్థ నుంచి ప్రతి గ్రామాల నుంచి గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి మండల స్థాయిల వరకు మండల నుంచి మన తెలంగాణ రాష్ట్రానికి తెలిసే విధంగా మా యొక్క గల్ఫ్ హక్కులను పోరాటం కొరకు ఈ యొక్క నిపత్తును మేము ఎదుర్కోవడానికి ముందుకొచ్చి మేమందరం ఇది ఒక సహకారం చేసినందుకు ప్రతి ఒక్కరికి గ్రామ తరపు నుంచి మా అందరి తరపు నుంచి మా మీడియా తరపులకు ప్రతి ఒక్కరికి గ్రామ సభ్యులందరికీ నమస్కారం. మా గల్ఫ్ అవగాహన వేదిక సదస్సు నుంచి నర్సింగాపూర్లోని కరోనా సందర్భంగా మా ఒక 50 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. దీనికి మా ఊర్లోని పెద్దలు ఆనంద్ గారు, రెడ్డి ఆనంద్ గారు, మేమందరం దీనిలో పాలు పంచుకొని నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు మేము ఎన్నో చేయాలనుకుంటున్నాం. మా గల్ఫ్ కార్మికులకు సపోర్ట్గా మా కేసీఆర్ గారు ఎన్ఆర్ఐ పాలసీని ముందుకు తీసుకొచ్చి మాకు ఇంతకుముందే మాట ఇవ్వడం జరిగింది. దాన్ని ముందుకు తీసుకొచ్చి మాకు ఎన్ఆర్ఐ పాలసీని చేస్తారని చెప్పి భావిస్తున్నాం. నా పేరు మధు, జంగిడి మధు, మా తడగొండ. నేను ఎన్ఆర్ఐ పాలసీ తడగొండ అధ్యక్షుడిని. ముఖ్యంగా GWAC వ్యవస్థాపకుడు కృష్ణన్న ఆదేశాలు ఏం చేసిందంటే, ఈ కరోనా విపత్తులో మీ గ్రామాలలో ఎవరైతే ఎన్ఆర్ఐ సభ్యులు ఉన్నారో, GWAC సభ్యులు ఉన్నారో, గల్ఫ్ ప్లస్ మరియు పేద ప్రజలకు సహాయం చూడండి. దుబాయ్లో తన వ్యక్తిగత ప్రయోజనాలు పక్కకు పెట్టేసి కేవలం గల్ఫ్ సోదరుల కోసం కష్టపడుతుండు, తననైనా దృష్టిలో ఉంచుకొని ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేస్తే చాలా సంతోషం. మీ ఫోటోలకు పాలాభిషేకం చేస్తాం. మా ఇంట్లో దీపాలు ముట్టించే ముందు మేము మిమ్మల్ని గుర్తించుకొనే మేము అర్జిస్తాం కేసీఆర్ సారు, ఇప్పటికైనా ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయాలని చెప్పి.